All HMs, MEOs and HMs and principals. Special officers of KGBs. ఈరోజు మనం మీటింగ్ ముఖ్య ఉద్దేశాలు అంటే కొన్ని పాయింట్లు అర్జెంట్ గా మీకు చెప్పాల్సి వచ్చింది. దాని గురించి పెట్టాల్సి వచ్చింది మేము. నేను కమిషనర్ గారితో మాకు మీటింగ్ అయింది. ఆ ఇష్యూలో కొన్ని ఇష్యూస్ లో మేడం గారు కొద్దిగా సీరియస్ గా ఉన్నారు. అవి కొద్దిగా షార్ట్ అవుట్ చేసుకుని స్కూల్ లెవెల్లో సరిగా మరి వాళ్ళకి ఆ ఇష్యూస్ లో అటెండ్ కావట్లేదనే ఉద్దేశంతో మేడం గారు కొద్దిగా మరి డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అవన్నీ కూడా మీరు మొత్తం ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవి కొద్దిగా మీకు చెప్తాము, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అండి. ఆన్లైన్ డిజిటల్ క్లాస్ ఫస్ట్ లో ఉన్నంత టెంపో ఇప్పుడు పోయింది, చాలా మంది చూడట్లేదు. మరి మన ఈనాడులో కూడాను మెయిన్ కాలంలో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అంటే మహమ్మద్ డిజిటల్ వచ్చింది కాబట్టి అండ్ స్టేట్ ట్యూషన్ కాబట్టి అందరికీ వర్తిస్తుంది అది. అట్లాంటివి గ్యాప్స్ రాకుండా మీరు ఆన్లైన్ క్లాసులు అనేది మనం రెగ్యులర్గా టచ్లో ఉండి పిల్లలతోటి ఆ క్లాస్ టైంలో వాళ్ళు చేస్తున్నా లేదా కనుక్కోవటం, తర్వాత వాళ్ళు వర్క్షీట్లు కానీ తర్వాత ఏ ఇష్యూ అయినా సరే వాళ్ళతో మనం మీట్ అయ్యి వాళ్ళకి అందరికి కూడాను మనం మనం మానిటరింగ్ అనేది చేసుకోవాలి. మనం ఆ ఇష్యూలో మనం కొద్దిగా వెనక్కి పడిపోయిన చెప్పి మేడం గారు కొద్దిగా వరి అయ్యారు. ఆ టెంపో అనేది మనం మెయింటైన్ చేయమంటున్నారు, లేకపోతే హెచ్ఎంస్ తర్వాత అందరికీ టాప్ టు బాటం అందరినీ కూడాను ఫిక్సప్ చేస్తామని చెప్పి మేడం గారు కొద్దిగా వార్నింగ్ టైప్లో చెప్పారు. మీరు ఆ విషయంలో కొద్దిగా అందరు శ్రద్ధ తీసుకోండి. నేను కూడా చూస్తున్నాను, డైలీ చూస్తున్నాను, ఇవాళ కూడా చూశాను. కానీ పిల్లలు మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఆ టైంకి క్లాసుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వస్తే తెలుగు మీడియం కూడా చూడట్లేదు, తెలుగు మీడియం వస్తే ఇంగ్లీష్ మీడియం చూడట్లేదు. ఈ ఒక గ్యాప్ వస్తుంది మనకి. తర్వాత ఇవన్నీ కూడా మనం ఈ గ్యాప్స్ అనేది మన పిల్ల ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తగా వాళ్ళని అందరూ కూడా పిల్లల్ని మీరు కంటిన్యూస్ టచ్లో ఉండాలి. ఫీల్డ్ లెవెల్లో పిల్లలు వెళ్ళకపోవాలి. అట్లీస్ట్ టూ త్రీ డేస్కి ఒకసారన్నా పిల్లలు ఇంటికి వెళ్ళాలి. అందరూ వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఇంటి దగ్గర కూడా తెలుస్తుంది, పేరెంట్స్తో కూడా మాట్లాడటం అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ వచ్చే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా పిల్లలతోటి ఏదో ఒక మండలంలో నేను స్కూల్లో వెళ్ళాను. అదే రకంగా మీరు కూడా మీ స్కూల్లో మీరే విలేజ్లో ఉంటుంది కాబట్టి 1 or 2 పిల్లల్ని మీరు టచ్ చేస్తే బాగుంటుంది. దీని మీద శ్రద్ధ తీసుకోండి. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. తర్వాత ఆన్లైన్లో మీరు అడ్మిషన్ అడ్మిషన్స్ మీరు ఎక్కడ కూడాను అప్డేట్ చేయట్లేదు. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఆన్లైన్ అడ్మిషన్స్ అడ్మిషన్ మీరు అప్డేట్ చేసుకోవాలి. యూనిట్ గా టూ డేస్ లో కూడా అన్ని కూడా కంప్లీట్ చేయండి. ఏవైతే మీరు అడ్మిషన్ తీసుకున్నారో అవన్నీ కూడా ఆన్లైన్ లో అప్డేట్ చేయండి. లేకపోతే మేడం గారు మరి స్టేట్ ఆఫీస్ వాళ్ళు కొద్దిగా యూడేస్ లో దాంట్లో మరి ఈ ఇష్యూస్ లో అడ్మిషన్స్ ఇష్యూలో మాత్రం మీరు పగడ్బందీగా అన్ని తీసుకుని వాళ్ళ దగ్గర అడ్మిషన్లు రికార్డ్ తీసుకుని అప్డేషన్ చేసి మరి 1-2 డేస్ మండే లోపల సండే వరకు అన్ని కంప్లీట్ చేయండి. మేము ఎండిఎం మిడ్ డే మీల్స్ లో ఈ పాయింట్ రాసుకోండి, అందరూ కూడా రాసుకోండి. మిడ్ డే మీల్స్ లో ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో మనకు పాడైపోయినాయో వాళ్ళు సపరేట్ గా పెట్టండి. పురుగుల వల్ల కావచ్చు, వండర్ కంట్రోల్ చెప్పడే కదా నిన్న, మరి అందరూ చెప్పారు కదా. సార్ వాయిస్ సరిగా రావడం లేదు సార్. అదే సార్, ఇది కాల్స్ వస్తున్నాయి కంటిన్యూగా దాంతో. వస్తుందా?
వస్తుంది సార్, వస్తుంది. ఇంకోటి మీ ఎండిఎం డైసర్ ఎండిఎం సంబంధించిన ఇష్యూ కాబట్టి మిడ్ డే మీల్ ఇష్యూలో మీరు మా పాడైపోయిన రైస్ అన్ని కూడా సెపరేట్ చేసి పెట్టారు స్కూల్లో మీరు, అవి మళ్ళీ కొత్తగా మరి ఆల్రెడీ బాగున్న మరి సపరేట్గా పెట్టుకున్నారు, అవి రెండు కూడా సపరేట్ పెట్టుకుని వాళ్ళని అన్నీ కూడా మరి సార్ మీటింగ్ రికార్డ్ చేస్తున్నా సార్, నేను లక్ష్మీనారాయణ సార్ మీటింగ్ రికార్డ్ చేస్తున్నాను, తర్వాత మనం వీడియో పంపిద్దాం సార్ అందరికి. రికార్డ్ చేస్తే బెస్ట్, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే అంటే కార్డ్స్ వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది కొద్ది మనకి అంతే. ఈ మిడ్ డే మీల్స్ దాంట్లో మీరు ఫస్ట్ ఫోర్ స్టేజెస్ మేడం గారు నిన్న చెప్పిన తీర్చి ఒక మనం సపరేట్ గా చేసి పెట్టుకున్నవి, తర్వాత పాడైపోయినవి, తర్వాత ఫ్రెష్ గా ఉన్న మాత్రం సపరేట్ వాటిని సేఫ్ గా చేయమన్నారు. బాగున్న బియ్యంలో ఒక కిలో కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోమన్నారు. తర్వాత సివిల్ సప్లైస్ లోకల్ సివిల్ సప్లైస్ వాళ్ళతోటి జాయింట్ ఇన్స్పెక్షన్ ఎంఈఓ కానీ హెచ్ఎం కానీ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎంతవరకు అవి పాడైపోయినవి డిస్పోజ్ చేయడానికి సర్టిఫై చేయమన్నారు. వెరిఫై చేసి సర్టిఫై చేస్తే మేము మీరు మాకు పంపించే ఎంఈఓ దగ్గర మాకు వస్తే మేము స్టేట్ పంపుతాము, దాని మీద స్టేట్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు డిస్పోజ్ చేయడానికి ఏ రకంగా డిస్పోజ్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాసి తీసుకున్నారు. కాబట్టి నాలుగు స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ డ్యామేజ్డ్ సపరేట్గా చేయండి, మరి అన్స్పాయిల్డ్ సపరేట్ చేసుకోండి, దాన్ని మీరు సర్టిఫై చేయించుకోండి. చేయించుకున్న తర్వాత సేఫ్ గార్డ్ అనేది సపరేట్గా పెట్టుకున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ పాటు మాకు పంపితే మేము స్టేట్ వాళ్ళకి పంపుతాము, దాని మీద డిస్పోజల్ ఆర్డర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు రైస్ ఏ రకంగా డిస్పోజ్ చేయాలని చెప్పి. తర్వాత ఇంకొక ఎండిఎంలో ఈ నాలుగు స్టెప్స్ కొద్దిగా మీరు నోట్ చేసుకుని ఆ రకంగా మీరు ప్రొసీడ్ అవ్వండి, ఎంఈఓతో కూడా కాంటాక్ట్ అవ్వండి. టైమింగ్స్ ఇప్పుడు స్కూల్లో నేను వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు 10:30 వరకు కూడా చాలా మంది టీచర్ రావట్లేదు, కానీ మన స్కూల్ టైమింగ్స్ ఏంటి, హై స్కూల్ 9:30 9:40 ప్రైమరీ స్కూల్ 9, సరే ఓకే 10 నిమిషాలు 10 అనుకోవచ్చు, 10:30 కూడా రాకపోతే మరి అది బాగుండేది బాగుండదు, అది పద్ధతి కాదు. ఎందుకంటే మీ విలేజ్లో ఉన్న పబ్లికే మరి కంప్లైంట్ చేయొచ్చు, మరి అందరూ కూడాను హెచ్ఎంస్ ఇది ఇష్యూలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మీ చాలా మంది స్కూళ్ళలో మేము ఆర్డర్ మెమో ఇచ్చాము, మేము మెమో ఇచ్చినా కూడా మీరు అదే రకంగా మళ్ళీ ఆధిపత్యం అవుతుంది. పాత పద్ధతిలోనే మనం మన స్కూళ్ళకి 10:30 వచ్చి మరి ఈవినింగ్ పూట కూడా కొంతమంది 8 గంటలకు పోతున్నారు హై స్కూల్లో, అది సార్ వాల్యూమ్ పోయింది. వచ్చిందా ఇప్పుడు వచ్చిందా? ఎస్ సార్ వస్తుంది సార్. అదంతా కూడా మీరు టైమింగ్స్ మాత్రం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయండి. మీరు వచ్చేది రోజు వారానికి 3 రోజులే, మరి 3 రోజులు వచ్చిన దాన్ని కూడా మీరు రాకపోతే మరి మేమేమనుకోవాలి చెప్పండి. మరి కమిషనర్ గారు కూడా దిష్టి అవుతుంది అంతా కూడాను. కొంతమంది వర్క్ హోమ్ అంటున్నారు, సీఎల్ పెడుతున్నారు, పబ్లిక్ హాలిడేస్ కలిపి 10 రోజులు పైన పోతున్నారు. మరి వర్క్ హోమ్ అనేది దానికి అకౌంటబిలిటీ ఏముంటుంది, ఆ రోజు ఎవిడెన్స్ ఏముంది మీ కార్డు, హెచ్ఎం కూడా మెయింటైన్ చేయట్లేదు. హెచ్ఎంఏ మనకి వర్క్ లోడ్ దాంట్లో వెళ్ళిపోయారు మొత్తం. ఇట్లా రాకపోతే మాత్రం డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయండి. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా మేము అలౌ చేసేది లేదు, మరి జీతం కట్ చేస్తాం ఏం చేస్తాం అవన్నీ కూడా ఉంటాయి యాక్షన్స్. మరి మీరు అందరూ కూడా టైమింగ్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి.
తర్వాత వర్క్షీట్ చాలా మంది ప్రిపేర్ చేయట్లేదు. ఓన్ గా కూడా ప్రిపేర్ చేయమని చెప్పాము, ఎస్సీఆర్టీ సరిపోవని మనకి ఓన్ గా ప్రిపేర్ చేయమన్నాం, చాలా మంది చేయట్లేదు. వర్క్షీట్ ప్రిపేర్ చేసి మానిటరింగ్ చేసి తెప్పించుకొని మీరు దాన్ని ఎనలైజ్ చేసుకొని మీరు మరి వీక్లీ రిపోర్టు మంత్లీ రిపోర్ట్ అనేది తయారు చేసుకోవాలి. అది కూడా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. కేజీబీ అడ్మిషన్స్ లో అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉన్నవి తగ్గినాయి, ఇంకా అన్ని సీట్లు ఫిల్ అప్ అవ్వాలి. అంతవరకు కూడా మీరు అడ్మిషన్ చేయాల్సిందే. ఇది స్టేట్ ఆఫీస్ వాళ్ళు నెక్స్ట్ టైం గ్రాడ్స్ కూడా రావు, మీకు జీతాలు కూడా రావు. మరి దీనికి మీరే బాధ్యతలు అవుతారు, స్పెషల్ ఆఫీసర్స్ స్టాఫ్. మీరు కంటిన్యూ క్యాన్వాసింగ్ చేసి అడ్మిషన్ అనేది పెంచుకోండి. ఎక్కువ పర్లేదు కానీ తగ్గడానికి వీల్లేదు. తర్వాత యావరేజ్ పీటీఆర్ స్కూల్స్, పీపుల్ టీచర్ రేషియో స్కూల్స్, యావరేజ్ స్కూల్స్ లాస్ట్ ఇయర్ కన్నా తగ్గిపోయినాయి. అవి జీరో స్కూళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు, టీచర్లు ఎక్కువ స్ట్రెంత్కి తక్కువ ఉన్నారు. ఆ రకం కాకుండా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ టీచర్ల మరి పీపుల్ టీచర్ రేషియో అనేది మనకి మెయింటైన్ అవుతుంది. ఇది కూడా యూడెక్స్ దాంట్లో, స్టేట్ ఎస్ఎస్ఏ దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మీరు ఇమీడియట్గా టేకప్ చేసి అడ్మిషన్ ఏ రకంగా చేస్తారో మీరు చూసుకోండి. మరి ఎన్రోల్మెంట్ లాస్ట్ ఇయర్ ఉన్నవి చాలా స్కూల్లో పడిపోతుంది. దీనికి కారణం ఏంటో మీరు కనుక్కొని మరి విలేజ్ లెవెల్లో ఎక్కడుందో షార్ట్ అవుట్ చేసుకుని వివరాలన్నీ కూడా మీరు దాన్ని ఇమీడియట్గా మరి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారో, మరి మీరు అక్కడ కన్వర్సేషన్ చేస్తారో, విలేజ్ వాళ్ళతో మాట్లాడతారో చేసుకుని మీరు మంచిగా ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి. మీరు యూడేస్ ఇష్యూస్, యూడేస్ లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది మీరు మన వినోదరావు గారు మీకు మళ్ళీ మాట్లాడి చెప్తారు. మీకు సివిల్ వర్క్స్ లో కూడా ఇప్పుడు మనకి కౌంటర్ సిగ్నేచర్ చేయడానికి డివోకి చేయమని చెప్పి వస్తున్నారు. వాళ్ళు బిల్స్ ఏమైనా ఇస్తే సివిల్ వర్క్స్ లో కౌంటర్ సిగ్నేచర్ చేయమని డివో చెప్తున్నారు. మేము ఆ బిల్స్ వచ్చినప్పుడు మీకు ఆ కన్సర్న్ హెచ్ఎం కానీ ఎంఈఓ కానీ చెప్తాము. మీరు కొద్దిగా సైట్ ఇన్స్పెక్షన్ చేసి వెరిఫై చేసి ఆ ఫోటోగ్రాఫ్ తీసుకుని మాకు పెడితే మేము ఆ బిల్స్ మీద కౌంటర్ సిగ్నేచర్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వీటిలో తర్వాత వెరిఫికేషన్ చేస్తేనే బిల్స్ డిలీట్ చేస్తామని మేడం గారు చెప్పారు. ఇంకా మిషన్ భగీరథలో మీ స్కూల్లోకి ఎన్ని కనెక్షన్లు అయినాయో చూసుకోండి. అన్ని స్కూళ్ళకి ఉంటే పర్లేదు, లేని స్కూల్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ ఎంఈఓ ద్వారా మాకు పంపితే మేము మిషన్ భగీరథ వారితో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి ఇష్యూస్ ప్రస్తుతానికి. దీని మీద ఇంకా పద్మనాభ గారు వారికి సంబంధించిన విషయాలు మీకు డీటెయిల్గా చెప్తారు, మీరు వినండి. ఆడియో వీడియో రెండు రావట్లేదు సార్. వినట్లేదు సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరిగా వినవట్లేదు సార్. హలో సార్, వినపడుతుందా? ఓకే సార్, వీడియో లక్ష్మణ సార్. ఓకే సార్, వినిపిస్తుంది. రైట్ సార్, క్యారీ ఆన్ సార్. వీడియో లేదు. క్లాసెస్ ప్రారంభమైనప్పుడు మనము స్టూడెంట్స్ మానిటరింగ్, తర్వాత ఈ
అసైన్మెంట్స్ గానీ వర్క్ షీట్స్ గానీ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాం, అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తూనే ఉన్నాం. కానీ మేడం గారు చెప్పింది ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ మానిటరింగ్ ఏదైతే ఉందో అది మొదట్లో ఉన్నంత ఇంప్రెసివ్ గా ఎఫెక్టివ్ గా ఇప్పుడు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి కారణం మన ఒక 3 రోజుల క్రితం మనకి ఈనాడు లోపల రాష్ట్రంలో 11,53,000 మంది పిల్లలు ఉంటే అందులో 131,000 మంది పిల్లలకి ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఏం లేవు అని చెప్పేసి రాయడం జరిగింది. ఆల్రెడీ మనం 27th ఆగస్ట్కి స్కూల్స్ కు వెళ్ళిన తర్వాత మనం పేరెంట్స్ తో మాట్లాడి ఏ ఏ పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు, ఏ పిల్లల దగ్గర టీవీలు లేవు, ఇవన్నీ కూడా ముందే మనం చూసుకొని మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. అంటే స్మార్ట్ ఫోన్ లేనటువంటి పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి పిల్లలతో, అట్లాగే టీవీ లేకపోతే కమ్యూనిటీ హెల్ప్ తీసుకొని, లేదా పక్క ఇంట్లో టీవీ ఉంటే ఆ పేరెంట్ తో మాట్లాడి ఆ పిల్లవాడిని అక్కడ మ్యాపింగ్ చేయడము, ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయితే మానిటరింగ్ అనేటువంటిది సరిగా జరగట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని మేడం గారు వెలిబుచ్చడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి దాదాపు మనకి 1 సెప్టెంబర్ అంటే ఇప్పుడు 3rd మంత్ స్టార్ట్ అయింది. కానీ అనుకున్నటువంటి సత్ఫలితాలు అనేటువంటివి అవి గింది స్థాయిలో ఒక ఫీల్డ్ లెవెల్ దాకా రాలేకపోతున్నాయి అనేటువంటిది కూడా మేడం చెప్పడం జరిగింది. ఇక్కడ టీచర్స్ అట్లాగే హెడ్ మాస్టరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ స్టూడెంట్స్ విజిట్ చేయాలి, వాళ్ళ ఇళ్లలోకి అసైన్మెంట్స్ ఇవ్వాలి, వర్క్షీట్స్ ఇవ్వాలి, పిల్లలు చేస్తున్నారా లేదా చూడాలి, అట్లాగే వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కూడా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేసుకోవాలి. దీనికి కొందరు టీచర్స్ ఈ టెక్నాలజీ ఉపయోగించి జూమ్ ద్వారా ఈ గూగుల్ ద్వారా కూడా పిల్లలకి లైవ్ క్లాసెస్ ఇవ్వడము, అట్లాగే వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ ను క్లారిఫై చేయడం కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని పాఠశాలల్లో కూడా. ఆల్రెడీ స్కూల్ యాక్షన్ ప్లాన్ అనేటువంటి దాని గురించి 7th చివరి వారంలోనే దానికి సంబంధించిన ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లాస్ టీచర్ చేయాల్సినది ఏంటిది, సబ్జెక్ట్ టీచర్ ఏం చేయాలి, హెడ్ మాస్టరు వీటన్నిటినీ కూడా వినబడడం లేదు సార్. మరి రికార్డ్స్ అన్ని మీకు 1 అక్టోబర్ నుంచే మీరు ఫిల్అప్ చేసి మెయింటైన్ చేసుకోండి అని కూడా ఆ డిఓ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మానిటరింగ్ అనేటువంటిది మనకు 50% టీచర్స్ స్కూల్స్ కు వెళ్తారు, 50% ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నా స్కూల్లో ఉన్నా మానిటరింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి, ఇవన్నీ కూడా రికార్డు చెయ్యాలి. కొన్ని పాఠశాలలు విజిట్ చేసినప్పుడు అక్కడ మొబైల్ ఫోన్ లో మానిటరింగ్ చేసింది, అసైన్మెంట్ ఇచ్చినటువంటివి చూపిస్తున్నారు, కానీ రికార్డ్స్ చాలా మటుకు లీవ్. కనుక మనం చేసినటువంటిది ఆ మానిటరింగ్ ను మనం రికార్డ్ చేసుకుంటే అక్కడ ఎంతమంది పిల్లలనేటువంటిది చేశారు, ఎంతమందికి అర్థం కాలేదు, ఏ ఏ కాన్సెప్ట్ పిల్లలకి అర్థం కాలేదు, దానికి ఎటువంటి అసైన్మెంట్ ఇవ్వాలి అనేటువంటి క్యాలిక్యులేషన్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఈఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం వాటి మీదనే ఆధారపడి ఉండకుండా తరగతి లోపల పిల్లలు ఏబిసి గ్రూప్స్ గా విభజించుకున్నప్పుడు మనం ఇచ్చేటువంటి అంటే ఎస్ఈఆర్టీ వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్ అనేది సి గ్రేడ్ పిల్లలకి ఇబ్బంది కలగవచ్చు, లేదా బి గ్రేడ్ పిల్లలకి కొన్నిట్లో ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఆ కాంటెంట్ కు సంబంధించి అసైన్మెంట్ ను ప్రత్యేకంగా సబ్జెక్ట్ టీచర్ తయారు చేసుకొని ఆయా విద్యార్థులకు వారి యొక్క స్థాయిని తగినటువంటి అసైన్మెంట్ అనేది ఇస్తే అది పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కేవలం ఎస్ఈఆర్టీ వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్స్ మీద ఆధారపడి ఉండకుండా మనం కూడా సబ్జెక్ట్ టీచర్లు స్వయంగా వర్క్ షీట్స్ అనేటువంటివి తయారు చేసుకోవాలి. అట్లా తయారు చేసుకొని పిల్లలకి ఇస్తే అప్పుడు పిల్లలకి అది అర్థమవుతూ అందులో ఏదైనా అనుమానాలు వచ్చినా కానీ దాన్ని నివృత్తి చేసుకునేటువంటి అవకాశం. అయితే ముఖ్యంగా మనకు ట్రాన్స్మిషన్ కు సంబంధించి ఏ రోజు ఏ సబ్జెక్ట్ లోపల ఏ టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ లోపల ఎంత కాంటెంట్ కవర్ చేస్తున్నారు అనేటువంటిది, దానికి సంబంధించిన షెడ్యూల్ మనకి సైట్ ద్వారా మనకు వచ్చేస్తుంది.
अच्छे सब्जेक्ट टीचर मुझे तन बोधे तरगति की संबंधी विषयानी आ रोज प्रसार खचिंग वीक्ष सब्जेक्ट टीचर अक्कड मन को ट्रांसमिट कंटेंट एंत पार्टी कवर ये अंशाल दिन मन को चेप्पडं जरिगिंदि अक्कड कवर चेयने अंशाले अतनु अटेंड अयिते आ कंटेंट लोकु संबंधिंचिनटुवंटि असैन्मेंट मन इच्चेटुवंटि अवकाशं उंटुंदि वर्कशीट्स लोपल कोन्निसार्लु आ कंटेंट कु संबंधिंचिनटुवंटि अंटे आ रोजु ఆ ప్రసారమైనటువంటివి కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని ఉండొచ్చు అది సీక్రెట్ పిల్లలకు అర్థం చేసుకోవడం లోపల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా తాను స్కూల్లో టీవీ ఉంటేనే టీవీలో చూస్తాం అనేటువంటిది కాకుండా ప్రతి టీచర్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ టీసాట్ ఛానల్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మనము కూర్చున్న చోటనే मन को 50% ఇంట్లో ఉన్నా లేదో పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా ఆ సమయం లోపల ఆ ప్రసారాన్ని మనం వీక్షిస్తే అక్కడ ఏ టాపిక్ చెప్పారు ఏ కంటెంట్ ఉన్నది ఎంతవరకు చెప్పినారు అనేటువంటి ఆ విషయం ఆ ఉపాధ్యాయునికి తెలుస్తుంది సో దాన్ని బేస్ చేసుకొని అసైన్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది ఈ అసైన్మెంట్స్ ఇవ్వడమే కాకుండా దాని కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ వీక్లీ రిపోర్ట్స్ లోపల ప్రతి ఎవ్రీ సాటర్డే కూడా మనం స్కూల్ యాక్షన్ ప్లాన్ లోపల ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎవ్రీ సాటర్డే హెడ్ మాస్టర్ రివ్యూ తీసుకోవాలి దానికి సంబంధించిన నోట్స్ అన్ని కూడా దాంట్లో నోట్ చేయాలి రిజిస్టర్ లోపల పిల్లల యొక్క స్థాయి ఏ రకంగా ఉంది ఆ వారంలో ప్రసారమైనటువంటి సబ్జెక్ట్స్ ఏంటిది ఏ ఏ క్లాసులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ప్రసారమైనవి దాని అనాలిసిస్ ఏ రకంగా ఉంది టీచర్స్ ఎంతమంది పిల్లల్ని మానిటరింగ్ చేస్తారు మరి అందరి పిల్లలు అటెండ్ అవుతున్నారా లేదా ఏ ఏ పిల్లలు అటెండ్ అవడం లేదు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏదైనా వైద్య సంబంధమైనటువంటి ప్రాబ్లం ఉందా లేకుంటే పిల్లలకి మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ అందుబాటులో లేదా లేదా సమయానికి పవర్ లేకుండా ఉందా లేదు అక్కడ వినడానికి మరి ఆ పరిసరాలు కూడా సరిగ్గా సహకరించట్లేదా నెట్ ప్రాబ్లం ఏదైనా ఉందా లేదా వాడు ఊరికి వెళ్ళిండా వెళ్తే ఎన్ని రోజులు వెళ్ళిండు ఎందుకు వెళ్ళిండు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని పిల్లలందరూ కూడా 100% రావడానికి మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ పేరెంట్స్ అందరితో కూడా మనము ఎప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఉంటే వాళ్ళతో ఎప్పుడు టచ్ లో ఉండాలి ఎందుకంటే దీంట్లో మొదటి నుంచి మేడం గారు చెప్తూనే ఉన్నారు పేరెంట్స్ యొక్క సహకారం అనేటువంటిది వాళ్ళ కోఆపరేషన్ కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి ఉంటేనే క్లాసెస్ సక్సెస్ అవుతాయి అయితే మనకి మొన్న పత్రికల్లో కూడా చూసినాం డిసెంబర్ నుంచి 9th 10th ఇంటర్మీడియట్ పిల్లల్ని పంపిస్తారని చెప్పేసరి అయితే మేడం గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది పిల్లలు స్కూల్కు రావడం అంటూ జరిగితే 50% వస్తారు పిల్లలు మిగతా 50% ఇంట్లోనే ఉంటారు ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి పిల్లలు పాఠశాలకు వచ్చినంత మాత్రాన అంతమవుతాయనేటువంటిది కాదు ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటికీ ఉంటాయి మార్చి వరకు మే ఇప్పుడు మనకు మనం చెప్పినటువంటి దాని ప్రకారం మే వరకు ఉంటాయి ఎందుకంటే ఎస్ఎస్సి పరీక్షలు మేలో పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలిసింది కాబట్టి మరి అంతవరకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి ఇవి ముగిసిపోతాయి అనేటువంటిది లేదు కనుక ఈ 50% పిల్లలు స్కూల్కి వచ్చినా మిగతా 50% పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సింది కనుక సీరియస్నెస్ అనేటువంటిది పిల్లల్లో కాస్త క్రియేట్ చేసి కొంత పేరెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేటువంటివి మరి పర్ఫెక్ట్గా అయ్యేటువంటి విధంగా చూడాలి ఇంకొక అంశం ఏంటంటే మనకు ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి టాపిక్స్ ఏదైనా కానీ లెసన్ పూర్తిగా అక్కడ ట్రాన్స్మిషన్ అవ్వదు లెసన్ లో ఉండేటువంటి కొన్ని అంశాలు మాత్రమే ట్రాన్స్మిషన్ అవుతాయి అయితే ఈ ట్రాన్స్మిషన్ లోపల మనకి ఆ రానటువంటి అంటే గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి ఆ లెసన్ లోపల ఆ గ్యాప్ అన్నింటినీ కూడా ఉపాధ్యాయులే బోధించాల్సి వస్తుంది ఎందుకంటే కాంటెంట్ ఏదైతే వచ్చిందో ఆ కాంటెంట్ లో అడిగేటువంటి ప్రశ్నలు సపోజ్ 10వ తరగతి పిల్లలు ఉన్నారు
వాళ్ళ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మే నెల లోపల పరీక్షలు పెట్టినప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ లోపల ఒక లెసన్ చెప్పిండ్రు అని అంటే ఆ లెసన్ మొత్తం పూర్తయిన కిందకి లెక్క కాదు. అందులో కొన్ని అంశాలు మాత్రమే అక్కడ ట్రాన్స్మిషన్ లో చెప్పడం జరుగుతుంది, కానీ కొన్ని అంశాలు అన్ని చెప్పడం కుదరదు అక్కడ. కాబట్టి ఆ పాఠం లోపల లేదా ఆ యూనిట్ లోపల ఏవైతే కవర్ కాలేదో అవి ఆ సంబంధిత ఉపాధ్యాయుడే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ గూగుల్ మీట్ పెట్టుకున్నట్టే ఇందాకే చెప్పాను, చాలా మంది టీచర్స్ కూడా పిల్లలతో ఈ గూగుల్ మీట్ పెట్టుకొని జూమ్ మీట్ కూడా పెట్టుకొని వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ అని కూడా క్లారిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఈ లివింగ్ క్లాసెస్ కూడా అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా లైవ్ క్లాసెస్ కూడా పెట్టారు, అవి కూడా పెడుతున్నారు వాళ్ళు. అంటే పిల్లలతో ఎంత మనం మమేకం అయితే అంత సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము ఈ 3 నెలలు అవుతుంది, ఇప్పుడు 3rd month స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఇప్పటికే దాదాపుగా కనీస పక్షం నెలకొక 3 అసైన్మెంట్లు అనుకున్నా కానీ 3 × 6 అంటే ఒక 6 అసైన్మెంట్స్ పిల్లలు రాసి ఉండి దానికి సంబంధించినటువంటి గ్రేడింగ్ కూడా మన దగ్గర ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఫార్మేటివ్ టెస్ట్లు కానీ సమ్మేటివ్ టెస్ట్లు కానీ సంబంధించి ఎలా కండక్ట్ చేయాలనేటువంటి దాని మీద మనకు ఎటువంటి ఆదేశాలు రాలేవు. కానీ ఈ 2 నెలల కాలం లోపల పిల్లల యొక్క గ్రేడింగ్ ఏ రకంగా ఉంది అని చెప్పి మనకు రాష్ట్ర స్థాయి అధికారుల నుండి ఏదైనా ఆదేశాలు వస్తే మన పిల్లల యొక్క గ్రేడ్ ను మనము ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. అంతేగాని అసైన్మెంట్స్ పెడుతున్నాము, కరెక్షన్ చేస్తున్నాము, రాస్తున్నామని కాదు. ఓవరాల్ గ్రేడ్ అంటే ఎవ్రీ వీక్ ఆ వీక్ లో ప్రసారమైనటువంటి సబ్జెక్ట్స్ లోపల పిల్లల యొక్క గ్రేడ్ ఏ రకంగా ఉంది సబ్జెక్ట్ వైజ్ గా, అట్లాగే నెక్స్ట్ వీక్ లో ఏ రకంగా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆల్రెడీ డిఓ గారు లక్ష్మీనాథం కి చెప్పడం జరిగింది, ఒక 500 మంది ఒకేసారి మీట్ కావడానికి ఆ యాప్ ఒకటి తీసుకోమని చెప్పి లక్ష్మీనాథం గారు దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక 2 రోజుల లోపల ఆ యాప్ కూడా వస్తుంది. అయితే అందుకే అందరూ దీంట్లో పర్మిట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక ఇది ఒకవేళ కట్ అయితే మళ్ళీ మీరు ఇదే లింక్ కి చేయండి, మళ్ళీ ఒక 45 మినిట్స్ మనము మీట్ అవ్వచ్చు. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని కూడా మనము డిస్కస్ చేయాల్సినటువంటి ఉంటది. కాబట్టి ఒకవేళ కట్ అయితే మాత్రం మీటింగ్ అయిపోయింది అని అనకండి, డిఓ గారు కూడా మనకు సందేశం ఇస్తారు. కనుక ఇప్పుడు ఈ కట్ అయితే మాత్రం మళ్ళీ మీరు లింక్ తో మళ్ళీ మీటింగ్ అటెండ్ అవ్వండి. సో ఇప్పుడు ఈ అసైన్మెంట్స్ పిల్లల యొక్క గ్రేడింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సో దానికి సంబంధించిన సమగ్ర సమాచారం స్కూల్లో ఉండాలి. అందుకే ఎవ్రీ వీకెండ్ కి మనము స్కూల్ యాక్షన్ ప్లాన్ లోపల కూడా రాసుకోవడం జరిగింది. ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ ఒక 15 డేస్ కన్నా కానీ ఒక రివ్యూ అనేటువంటిది పెట్టుకొని పిల్లల యొక్క స్థాయిని స్టాండర్డ్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ ఏ గ్రేడ్ లో ఉన్నారు పిల్లలు, అసలు అటెండ్ అయ్యేటువంటి పిల్లలు ఎవరు, అటెండ్ కానటువంటి పిల్లలు ఎవరు, ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ టీచర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని అనాలిసిస్ చేయాలి. ఇందాకే డిఓ గారు కూడా చెప్పారు పాఠశాలకు అనేటువంటిది సమయానికి హాజరు కావాలి. అట్లాగే ఎవరైనా కానీ ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, రేపు స్కూల్ ఉంది, నేను స్కూల్కి లీవ్ పెట్టుకుంటా రేపు అంటే ఆల్రెడీ దీంట్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఏ రోజు లీవ్ పెట్టుకున్నా తర్వాత 2 రోజులు ఖచ్చితంగా పాఠశాలకు అటెండ్ అవ్వాలి. అంతేగాని నాకు ఈ రేపు లీవ్ పెట్టేసుకున్నా ఎల్లుండి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఇంటి నుండి చేస్తానటువంటిది కాదు. మేడం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది మెడికల్ గ్రౌండ్స్ లోపలనే ఇవ్వండి, ఎందుకంటే ఇవి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ప్రతిష్టాత్మకంగా మనము ప్రైవేట్ పాఠశాల లోపల విజయవంతం అవుతున్నాయి, మన పాఠశాల లోపల ఎందుకు అవ్వట్లేదు? ఒక్కరోజు కూడా ఏ పేపర్లో కూడా ప్రైవేట్ పాఠశాల మీద ఎటువంటి కామెంట్స్ రాలేవు. మనం పెట్టుకున్నటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ మీద మొన్న ఈ రకంగా రావడం అనేటువంటిది చాలా బాధాకరము. కనుక అందరూ కూడా మనము ఉపాధ్యాయులందరూ ప్రధాన ఉపాధ్యాయులు అందరం కూడా ఈ విద్యా శాఖ లోపల భాగస్థులము, అందరం స్టేక్ హోల్డర్సం. కాబట్టి ఖచ్చితంగా మనం పిల్లలందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ వినే విధంగా కాస్త మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా చోట్ల కూడా మానిటరింగ్ చేస్తున్నారు టీచర్స్, కానీ రికార్డు లేదు.
అది దయచేసి రికార్డ్ చేయండి రోజువారీగా. మీరు టీచర్స్ కూడా చాలా మంది పిల్లల్ని అడాప్షన్ చేసుకోవడం కూడా జరిగింది. మరి అడాప్షన్ చేసుకున్నటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, ఆ సంబంధిత సబ్జెక్టు టీచర్స్ తో కూడా మీరు ఈ పిల్లల యొక్క స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలి. అంటే ఆ పిల్లల యొక్క సంపూర్ణమైనటువంటి బాధ్యతను మీ గురుస్కందాల మీద వేసుకోవాలి. మరి ఆ పిల్లలకి ఏమి ఇబ్బంది ఉన్నది ఏంటిది, పేరెంట్స్ తో కూడా మీరు మాట్లాడండి, ఆ ఇంటికి వెళ్ళండి. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలి ఖచ్చితంగా. కనుక వాటన్నింటినీ పాటిస్తూ మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి పర్ఫెక్ట్ గా అయ్యేటువంటి విధంగా మీరు చేస్తారని చెప్పేసి, మరి రాష్ట్ర స్థాయిలోనే మన జిల్లాకి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇంప్లిమెంటేషన్ లోపల మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. దీని తర్వాత అడ్మిషన్స్ విషయం అండి. అడ్మిషన్స్ ఈ రోజు వరకు చూస్తే 7,700 చిల్లర అడ్మిషన్స్ అయినట్టున్నాయి మన దగ్గర. దాంట్లో ప్రైవేటు పాఠశాలల నుంచి 3,308 మంది పిల్లలు వచ్చింది. అయితే ఈ కొత్తగా అడ్మిట్ అయినటువంటి పిల్లలని మనము ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటది చైల్డ్ ఇన్ఫోలో. అలాగే సార్ ఇది ఆన్లైన్ అప్లోడ్ చేస్తుంటే వేరే ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తుంటే వేరే మండలి వాళ్ళయి రావట్లేదు సార్. మన లాగిన్ అయి తీసుకుందాం అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళయి వాళ్ళు ఆన్లైన్ లో తీస్తే ఇవ్వట్లేదు సార్. ఇంకా ఇష్యూ చేయలేదు మా స్కూల్ అదే ప్రాబ్లం వస్తున్నాయి. సరే సరే, ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత వినోద్రావు సార్ మాట్లాడతారు. సార్ మీకు దాంట్లో డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారమ్మా. సో అది ఆన్లైన్ చేయండి. అట్లాగే డ్రాప్ బాక్స్ లో ఉన్నటువంటి పిల్లలు 100% అవ్వాలి. ఇప్పుడు